Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సోమ వీర్రాజుకు అగ్ని పరీక్ష, టీడీపీ కొంప ముంచుతుందా? ఎప్పుడైనా పక్కవారిని చూసి మనం నేర్చుకోవాలి. అంతేకాదు పక్కవారితో ఎప్పుడూ పోలిక ఉండనే ఉంటుంది. ఇది వ్యక్తిగత జీవితాలకు మాత్రమే కాదు రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోమ వీర్రాజు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇందులో ఫెయిల్ అయితే తన నాయకత్వంపైనే నెగిటివ్ ముద్ర పడుతుందన్న ఆందోళనలో సోమ వీర్రాజు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు కొద్ది కాలం క్రితం కొత్త అధ్యక్షులను బీజేపీ అధిష్టానం నియమించింది. ఏపీకి సోము వీర్రాజు, తెలంగాణకు బండి సంజయ్లను కొత్త అధ్యక్షులుగా నియమించారు. అయితే ఇద్దరు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన నేతలు కావడంతో కొంత దూకుడుగానే ఉన్నారు. అధికార పార్టీని ఇద్దరు ధీటుగానే ఎదుర్కొంటున్నారు. కానీ తెలంగాణలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక రకంగా సక్సెస్ అయ్యారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించడంతో బండి సంజయ్ గ్రాఫ్ అధిష్టానం వద్ద బాగా పెరిగింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేయడమే ఇందుకు నిదర్శనం. దుబ్బాకలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి టీఆర్ఎస్ను మట్టి కరిపించింది. మరి సోము వీర్రాజుకు ఇదే దిగులు పట్టుకుంది. త్వరలో తిరుపతి పార్లమెంటుకు ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ ఎన్నికలో గెలిస్తేనే సోము వీర్రాజు గ్రాఫ్ పెరుగుతుంది, అధిష్టానం కూడా ఆయనను గుర్తిస్తుంది. కానీ దుబ్బాక ఎన్నిక అంత సులువు కాదు తిరుపతి పార్లమెంట్ ఎన్నిక. ఇక్కడ బీజేపీ బలహీనంగా ఉంది, అధికార పార్టీని ఎదుర్కొనే అంత శక్తి సామర్థ్యాలు లేనేలేవు. ఇప్పటికే టీడీపీ, వైసీపీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ, జనసేనలు మాత్రం ఎవరు పోటీ చేయాలన్న దానిపై నిన్న మొన్నటి వరకు మల్లగుల్లాలు పడ్డారు. ఈ పరిస్థితుల్లో తిరుపతి ఉప ఎన్నికల్లో గెలవకపోయినా రెండవ స్థానంలో నిలవాలన్నది సోము వీర్రాజు ప్రయత్నంగా కనిపిస్తోంది. అది సాధించినా సోము వీర్రాజు సక్సెస్ అయినట్లే. మరి టీడీపీని వెనక్కి నెట్టి సోము వీర్రాజు పార్టీని ఆ దిశగా తీసుకువెళ్ళగలరా లేదా అన్నదే ప్రశ్న.